దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం రెండవ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఈ విన్న వాగ్దానం మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం దేవుడైన యెహోవా తన భక్తుడైన యెహోషాపాతుకు తెలియపరుస్తున్నాడు. ఎవరి ద్వారా అంటే, దీర్ఘదర్శి అని పిలువబడిన హనానీ కుమారుడగు యెహూ ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ వాగ్దానం అతని పట్ల నెరవేరటానికి కారణమేంటి? 3వ వచనంలో చెప్తున్నారు, ఈ దేశంలో దేవతా స్తంభాలను తీసివేశాం, దేవుని యొక్క విచారణ చేయటానికి మనస్సు నిలుపుకున్నాం, నీ అందు దేవునికి మంచి క్రియలు కనబడుతున్నాయి, అందుకు దేవుడు నీకు తోడై ఉండి నీకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకొక మాట 9వ వచనంలో చెప్తున్నాడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి నమ్మకస్తులుగా ఉంటూ యథార్థమైన మనసుతో దేవుణ్ణి సేవిస్తున్నారు. అంతమాత్రమే కాదు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తున్నారు, అందుకు యెహోవా మీతో కూడా ఉండటానికి ఇష్టపడుతున్నారు, మీకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు, ధైర్యంగా ఉండండి అని ప్రవక్త చెప్తున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే మనం కూడా చేయాల్సిన పనేంటి? దేవతా స్తంభాలని తీసివేయటం అంటే దేవునికి ఇష్టం లేని వాటిని మనం తీసేయాలి. దేవునికి ఇష్టం లేనివి ఏమైనా సరే మనలో నుండి తీసేసుకోవాలి. విగ్రహాలన్నిటి జోలికి మనం వెళ్ళొద్దు. మనలో నుండి విగ్రహాలను తీసేసుకుందాం. మనలో దేవునికి ఇష్టం లేని ఏమున్నాయో అవన్నీ మనం తీసేసుకుందాం. 2వది, ఎందుకంటే మనం ఈ మనసులో పెట్టుకొని మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థన ఆలకించడు. మన హృదయంలో దేవునికి ఇష్టం లేని ఏమున్నా సరే తీసి అవతలబడేద్దాం, ఫస్ట్ థింగ్. 2వది, దేవుని యొద్ద విచారణ చేయటానికి మనసు నిలుపుకోవాలి. ప్రతి విషయంలో మనకే కష్టం వచ్చినా, మనకే నష్టం వచ్చినా, మనం ఏ సమస్యలు గుండా వెళ్ళినా మనుషులు ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చెప్పినా ఉపయోగం ఏముంది చలుకునవటం తప్ప? దేవుని దగ్గర చెప్పుకుందాం, దేవుని దగ్గర విచారణ చేద్దాం. నన్ను ఏం చేయమంటావయ్యా ఈ పరిస్థితుల్లో, ఎలా ముందుకెళ్ళమంటావయ్యా, ఏం చేస్తే నేను ఈ సమస్య నుండి బయటపడతానయ్యా, నాకు అసలు ఎందుకు వచ్చిందా ఈ సమస్య, అది విచారణ అంటే. అలా దేవుని దగ్గర మనం విచారణ చేస్తూ ఏం చేయమంటావయ్యా అని ప్రభును మనం అడగాలి. ఆయన చక్కని పరిష్కార మార్గం చూపిస్తాడు. పూర్వీకులైన భక్తులందరికీ దేవుడు అలాగే చూపించి వాళ్ళను సమస్యల నుండి విడుదల పరిచాడు కదా, మనల్ని కూడా దేవుడు విడుదల పరుస్తాడు. కనుక ప్రతి విషయంలో దేవుని దగ్గర విచారణ చేద్దాం. 3వది, మనలో ఆయనకి మంచి క్రియలు కనపడాలి, మంచి కార్యాలు కనపడాలి. చెడు అనే దానికి దూరంగా ఉందాం, మంచి పనులు చేద్దాం. మంచి పనులు చేయటంలో మనం ఇంట్రెస్ట్ చూపిద్దాం. ఇలాంటి మంచి కార్యాలు మనలో ఆయన కనిపిస్తే ఖచ్చితంగా మనకు తోడుగా ఉండి మనకు మేలు చేస్తాడు ఆయన. ఇక 4వది చెప్పాలంటే, దేవునికి భయపడుతూ భక్తి చేద్దాం. ప్రతి విషయంలో దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడు అని ప్రతి విషయంలో దేవునికి మనం భయపడుతూ ఆయనకి శ్రద్ధగా భక్తి చేద్దాం. ఇక 5వది, నమ్మకస్తులుగా ఉందాం. మనుషుల దగ్గర నమ్మకస్తులుగా ఉందాం, దేవుడి దగ్గర నమ్మకస్తులుగా ఉందాం. మనం ఎక్కడుంటే అక్కడ నమ్మకంగా ఉంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని మనం సామెతల్లో చదువుకున్నాం కదా, మెండుగా దేవుడు దీవెనలు ఇస్తాడు. నమ్మకస్తులుగా ఉందాం. తర్వాత యథార్థ మనసుతో దేవుని సేవిద్దాం. యథార్థవంతుల మీద ఆయన కనుదృష్టి ఉంచటానికి లోకమంతా సంచారం చేస్తుంది.
యథార్థపరులుగా ఉందాం, అబద్ధాలు వదిలేసేద్దాం, మోసం వదిలేసేద్దాం, యథార్థంగా ఉందాం. ఇవన్నీ చేస్తూ ధర్మశాస్త్రం దేవుని వాక్యాన్ని అనుసరించి నడుద్దాం. ఇవన్నీ మనం చేస్తే ఖచ్చితంగా ప్రభు ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ధైర్యంగా ఉండండి, దేనికి భయపడొద్దు. అది ఎంత పెద్ద సమస్య అయినా భయపడొద్దు, నేను మీతో కూడా ఉన్నా, మీకు మేలు చేస్తా. ఖచ్చితంగా సమస్యలన్నిటికీ అద్భుత పరిష్కారం ఇస్తాను నేను, మిమ్మల్ని బయటపెడతా. దేవుడు తీర్చలేని సమస్య ఏమైనా ఉందా చెప్పండి, దేవుడు మార్చలేని పరిస్థితి ఏమైనా ఉందా చెప్పండి. ఆయన మనకు తోడుగా ఉంటానంటున్నారు, ధైర్యంగా ఉండండి, ఆయన మనకు తోడుగా ఉంటారు, మనకు మేలు చేస్తారు. విశ్వాసంతో నమ్మి దేవుడు ఎలా ఉండమన్నాడో అలా ఉందాం, అలా ఉంటూ ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వాగ్దానం మనందరి వెనుకల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి వారికున్న కలవరాల నుండి, సమస్యల నుండి, చికాకుల నుండి వారిని దయచేసి మీరు తోడుగా ఉండి వారిని విడుదలపరచండి, మేలును చేయండి. నీ మీద విశ్వాసం ఉంచి నీ కృప కోసం మాత్రమే కనిపెడుతున్న ప్రతి వ్యక్తి పట్ల దయచేసి కృప చూపించమని కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.